భర్త చేతిలో యాసిడ్ దాడికి గురయ్య అనారోగ్యంతో బాధపడుతున్న జోగ అపర్ణకు ప్రభుత్వం నిరుగైన వైద్యం అందించాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కంటిపాక త్రిమూర్తులు ప్రభుత్వాన్ని కోరారు. అపర్ణకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె అత్తింటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుని కుటుంబ సభ్యులు పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టి నేటికి 5వ రోజుకు చేరింది ఈ శిబిరాన్ని పెందుర్తి బీజేపీ పార్టీ కన్వీనర్ కోన మంగయ్య నాయుడు, పెందుర్తి బీజేపీ పార్టీ అధ్యక్షులు బొర్లి రామనాయుడు, పలువురు బీజేపీ పార్టీ వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. నేను ఎంఆర్పిఎస్ నాయకత్వంలో జిల్లా ప్రెసిడెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. అలాగే నా తోటి కనకరాజు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అండి. అలాగే తోటి ఇందుబిల్లి పెంటయ్య, ఇందుబిల్లి పెంటయ్య మండల అధ్యక్షుడు. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా సహించేది లేదని ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా కేంద్ర వరకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత మా అందరికీ ఉంది. ఇక్కడ బీజేపీ పార్టీ కావచ్చు, మా కావచ్చు, సిపిఐ సిపిఎం ఏ పార్టీ వచ్చినా మాకు మద్దతుగా వస్తున్నారు. వీళ్ళందరి నిర్ణయం మీద ఈ చర్యలు ముందుకు తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారి ఇంటిని ముట్టడించే అవకాశం ఉందని ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము.